రేపు మంగళవారం రోజున ఈ ఒక చిన్న మూటని కట్టి చూడండి, మీ అప్పులన్నీ తీరిపోతాయి, మీరు కూడా అప్పులిచ్చే స్థాయికి వెళతారు, అలానే కాకుండా అపార కుబేరులాగా కూడా మారుతారని మనం చెప్పుకోవచ్చు. మంగళవారం తిది రోజున ఈ చిన్న ఉపాయాన్ని ఎవరైతే పాటించుకుంటారో ఇక వారికి తప్పకుండా ఎలాంటి కష్టాలైనా సరే తీరిపోతాయని మనం చెప్పుకోవచ్చు. అవి అప్పుల పరంగా కానీ, అలాగే కాకుండా సమస్యల పరంగా కానీ, అలాగే వచ్చేసి కష్టాల పరంగా కానీ చక్కగా బయటపడగలుగుతారు. అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా మీకు కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే, రేపు మంగళవారం తిది రోజున ఈ ఒక చిన్న ఉపాయం అనేది, చిన్న ఉపాయం అంటే చాలా చిన్నదండి, దీన్ని చేసుకోవటం వల్ల ఏంటంటే మన అప్ప అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరిపోతుందన్నమాట. అలాగే మనం కూడా అప్పులిచ్చే స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఉపాయం ఎలా చేసుకోవాలో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా రేపు మంగళవారం కాబట్టి మనం మంగళవారం తిది రోజునే ఈ ఉపాయం అనేది చేసేసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకు ఎంత అప్పున్నా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఉపాయం అనేది చాలా పురాతనమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ఉపాయం చాలామంది కూడా పాటిస్తారని, దీన్ని పాటించుకోవడం వల్ల ఫలితాలు అద్భుతంగా వస్తాయని, అలానే దీన్ని చాలామంది కూడా పాటించుకుని అప్పులను అంటే చాలా సులభంగా తీర్చుకున్నారని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. ఈ ఉపాయం వచ్చేసి సిద్ధశాస్త్రంలోనిదండి, అంటే సిద్ధించబడిన ఉపాయంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఈ చిన్న ఉపాయం అనేది మీరు ఖచ్చితంగా పాటించి చూడండి, చక్కగా ఉంటుంది, మీ కష్టాలు కూడా తీరుతాయి. అలానే కాకుండా మీరు తాకట్టు పెట్టిన బంగారం కూడా అంటే వచ్చేంత విధిగా మనకు ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఏంటంటే ఈ ఉపాయాన్ని చక్కగా చక్కటి ఉపాయంగా మనం చెప్పుకోవచ్చు. మనం చాలా వరకు కూడా ఏంటంటే సంపాదించింది మిగలకపోవడం వల్లనో ఏదో ఒక రకంగా మనం అప్పు చేస్తూ ఉంటాము. ఆ అప్పులు ఏంటంటే తీరక మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి అప్పుని మనం ఎలా తీర్చుకోవాలి, అలానే కాకుండా కొంతమంది పరిహారాలు చేసినా ఏంటంటే అవి సిద్ధించక ఇబ్బంది పడతారు, అలాగే కాకుండా బాధపడతారు. ఎన్ని పరిహారాలు చేసినా మనకు కలిసి రావటం లేదు, ఎన్ని పరిహారాలు చేసినా సరే మనకు ఎలాంటి ఫలితాలు రావటం లేదు అంటే చాలామంది కూడా ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ ఉపాయం చేయండి, ఇది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది, మంచి ఫలితం తెచ్చిపెడుతుంది, అలానే కాకుండా దైవం అనుగ్రహం కూడా మనకు అంటే కలిగేలాగా చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఉపాయానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి, కల్లుప్పు అంటే రాళ్ల ఉప్పు, సముద్రం ఉప్పు ఇలా పిలుస్తూ ఉంటారు కదా, ఆ రాళ్ల ఉప్పు అనేది తీసేసుకోండి. ఒక పసుపు రంగు వస్త్రం కావాలి, అలాగే కాకుండా 11 రూపాయలు కావాలి, ఇంకా ఇంతే కావాలండి. ఇంతకు మించి పెద్దగా కావాల్సింది మనకి ఏమీ లేదనమాట. ఇది చాలా చిన్న ఉపాయంగా మనం చెప్పుకోవచ్చు. ఉప్పు ఎప్పుడు కూడా ఏంటంటే నెగిటివ్ని చెడుని తీసేయడానికి, అలాగే కాకుండా చెడు నుంచి మనల్ని బయటపడేయడానికి, మనం అప్పు తీరక ఏదైతే చెడుతో ఇబ్బంది పడుతున్నామో ఆ నెగిటివ్ వల్లనే మనకు అప్పు తీరక మనం ఇబ్బంది పడుతున్నామో దాని నుంచి మనల్ని బయటపడేయడానికి ఉప్పు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఉప్పు పరిహారాలు మనం ఎన్ని చేసుకున్నా, ఎన్ని పరిహారాలను మనం పాటించుకున్నా అవి ఎప్పుడు కూడా సిద్ధింపబడుతూనే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అంత బాగా ఉపయోగపడే అంటే పరిహారాలుగా మనం చెప్పుకోవచ్చు. అలానే మనం అప్పు కాబట్టి డబ్బుతో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన డబ్బు అనేది మనం వాడుకోవాలి. అంటే 11 రూపాయలు వాడుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా వాడాల్సిన పని లేకుండా 11 రూపాయలతో ఈ ఉపాయం చేయాలి. కానీ పసుపు రంగు వస్త్రం తీసుకుంటేనే ఫలితం అనేది అధికంగా వస్తుంది అని మనకు శాస్త్రమే చెబుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక చిన్న పసుపు రంగు వస్త్రం తీసేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న సైజు జాకెట్ ముక్కను, లేదంటే ఒక చిన్న పచ్చబట్ట అంటే పసుపు రంగులో ఉండే క్లాత్, ఒకవేళ మీ దగ్గర పసుపు రంగు వస్త్రం లేకపోతే తెలుపుదైనా సరే దాన్ని పసుపులో అద్దేస్తే అది పసుపు రంగు అయిపోతుందండి. అలా కూడా ధనం అంటే మనం వాడుకోవచ్చు. ఇది చాలా చిన్న ఉపాయం అండి, ఫలితం మాత్రం మీకు చాలా పెద్దగా వస్తుంది. అలానే కాకుండా మనము ఏంటంటే ఇందులో వచ్చేసి 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఎలాగంటే కనుక, ఒకటి తాకట్టు పెట్టిన బంగారం కూడా మన దగ్గరికి వచ్చేలాగా ఈ పరిహారం సిద్ధిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఉండే అప్పుల నుంచి మనల్ని బయటపడేయడానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది మనకు సిద్ధింపబడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే 2 ఉపాయాలుగా చెప్పుకునే ఈ పరిహారాన్ని ఎవరైతే పాటించుకుంటారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. మనం ఏంటంటేనండి, ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి చక్కగా ఈ ఉపాయం అనేది చేసుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరేనండి ఈ ఉపాయం అనేది చేసేసుకోవచ్చు. ఎలాగంటే కనుక, దైవం ముందు, ఇష్టదైవం కాదండి, కులదేవతలు, గ్రామ దేవతలు ఇలా మన ఇంటి దేవతలని ఉంటూ ఉంటారు కదా, వారి ముందు మాత్రమే చేసేసుకోవాలి. వారి ముందు చేసేసుకుంటే ఏంటంటే అధికంగా ఫలితం అనేది రావచ్చు అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఈ ఉపాయం అనేది ఇష్టదైవం ముందు కానీ, కులదైవం ముందు కానీ, మనం పూజించుకునే దేవతలు అంటే మనకు ఉంటారు కదా ఇంటిని బట్టి, ఆ దేవతల ముందు చేసుకోవాలన్నమాట. వారి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పర్చేసి అందులో
వచ్చేసి కొంచెం ఒక స్పూన్ అంత రాళ్ల ఉప్పుని వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన పని లేకుండా మీరు కొంచెం రాళ్ల ఉప్పుని వేసేసుకొని అందులో వచ్చేసి 11 రూపాయలను పెట్టండి. ఇదేంటంటే మనం అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి 11 రూపాయలు పెట్టండి. మీకు ఒకవేళ తాకట్టు పెట్టిన బంగారం అంటే మీ బంగారం తాకట్టు పెట్టుకున్నారు ఆ బంగారాన్ని ఎలాగైనా సరే మేము రప్పించుకోవాలనుకుంటున్నాం అనుకునే వారు ఏంటంటే కొంచెం బంగారం మన దగ్గర పోగులు ఉంటాయి కదండి అంటే మన ఇంట్లో నుంచి ఏదైనా సరే బంగారు పోగు అలానే కాకుండా ముక్కుపుడక కానీ రింగ్ కానీ ఏదైనా పర్వాలేదు ఆ మూటలో పెట్టేసి మూట కట్టేయండి. మూట కట్టేసి ఆ మూటని మనం ఏంటంటే చక్కగా మన కులదేవత ముందు మన గ్రామ దేవత ముందు అలాగే కాకుండా మనకు అంటే మనం కొలుస్తాం కదా మన ఇంట్లో వారి ముందు ఇలా మనం ఏంటంటే దీపం పెట్టేసుకొని ఈ మూటని వారి ముందు పెట్టుకొని మన సంకల్పం చెప్పుకోవాలి. అప్పు తీరాలని బంగారం మనకు చక్కగా చేతికి అందాలని అప్పు నుంచి మనం బయటపడాలని మనకు అప్పులు ఉండకూడదని ఇలా మన రకరకాలుగా మన సంకల్పం అనేది చెప్పుకోవాలి. మీకు ఒకవేళ బంగారం లేదు కేవలం మాకు అప్పులే అధికంగా ఉన్నాయనుకునే వారు కేవలం ఉప్పు ఒక పసుపు రంగు వస్త్రము అలానే వచ్చేసి 11 రూపాయలతో చిన్న మూటని కట్టండి. కట్టిన తర్వాత దాన్ని అంటే దాన్ని ఏంటంటే మన ఇష్టదైవం ముందు అంటే మనము అంటే ఎలాగో మనం పూజించుకుంటూ ఉంటాం కాబట్టి పటం ఉంటే పటము లేదంటే చాలా మంది కూడా రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. అలా ఏంటంటే ఆ పటం ముందు కానీ లేదంటే మనం పూజ చేసే విధి విధానాన్ని బట్టి అక్కడ కానీ అంటే ప్రదేశంలో పెట్టేసుకోవచ్చు. దాన్ని అలా పెట్టేసుకున్న తర్వాత 3 రోజులు దాన్ని కదిలించకూడదు. ఎందుకంటే మళ్ళీ మనం కదిలించామనుకోండి మనం చేసిన పరిహారానికి అంటే ఫలితం అనేది రాకపోవచ్చు అని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి మనము కదిలించకూడదు. చాలా సింపుల్ అండి. మన ఇష్టదైవము మనము ఎవరినైతే ఎక్కువగా మన కులదైవాన్ని మనం ఆరాధిస్తూ ఉంటామో వారి ముందు కానీ ఒకవేళ వారు తెలియకపోతే మన గ్రామ దేవతలు కానీ మనం ఇలాంటి వాళ్ళని మనం పూజించుకోవాలండి. ఈ దేవతలను మాత్రమే మనము అంటే ఈ పరిహారానికి పూజ చేసుకోవాలి. వాళ్ళని చేసేసుకున్న తర్వాత పసుపు రంగు వస్త్రం తీసుకొని ఉప్పు పోసేసి కాస్త ఒక స్పూన్ అంతా ఆ తర్వాత 11 రూపాయలు పెట్టి ఇది అప్పు కోసం మూట కట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి. 3 రోజుల పాటు అలాగే ఉంచుకోవాలి. ఒకవేళ మీకు బంగారం కూడా తాకట్టు ఉంది అది కూడా రావాలనుకునే వారు కొంచెం చిన్న బంగారు పోగు వేసేసుకోవచ్చు. ఏమీ లేదు అసలు మా దగ్గర పెట్టడానికి అనుకునేవారు రసీదు ఉంటుంది కదా అంటే మనం బంగారం తాకట్టు పెట్టిన తర్వాత రసీదు అనేది ఇస్తారు వాళ్ళు. దాన్ని ఏంటంటే చక్కగా ఒక పేపర్లో కానీ లేదంటే ఒక కవర్లో కానీ చుట్టి ఉప్పులో పెట్టండి. ఎందుకంటే ఉప్పు నీళ్ళను వదులుతుంది కాబట్టి ఆ పేపర్ అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఇలా పెట్టుకొని మూట కట్టుకోవాలి. ఇంకా చిన్న మూటలాగా కట్టేసుకొని ఆ మూటని మనము 3 రోజుల పాటు కదిలించకుండా అలాగే పెట్టాలి. ఇప్పుడు మనం మంగళవారం పెట్టుకున్నాం కదా బుధవారం గురువారం శుక్రవారం రోజు ఆ మూటని సాయంకాలం వేళలో మళ్ళీ దీపం పెట్టేసుకొని చక్కగా శుచిగా ఆ తర్వాత ఏంటంటే ఆ మూటని మనం విప్పేసి అందులో ఉండే బంగారు పోగుని మనం తీసేసుకోవాలి. కానీ ఆ 11 రూపాయలు కానీ ఆ ఉప్పుని కానీ మనం వాడుకోకూడదు. ఆ ఉప్పుని ఏంటంటే ఒక చిన్న బౌలు అంటే నీళ్ళని తీసుకొని అందులో ఉప్పుని కరిగించేసి ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశం లేదంటే సింకులోనైనా సరే పోసేసుకోవచ్చు. ఆ 11 రూపాయలు ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి. లేదంటే ఆ 11 రూపాయలు మన ఇష్టదైవం ముందు మనం పెట్టాం కదా దేవత ముందు పెట్టాం కదా ఆ డబ్బుని మనము హుండీలో వేసేసుకోవచ్చు. లేదంటే ఎవరికైనా పేదవారికి దానంగా ఇస్తే మనకు అప్పు కప్పు తీరుతుంది వారి అనుగ్రహం కలుగుతుంది ఆ కులదేవత అనుగ్రహించి మన అప్పుని తీర్చేస్తుంది. తాకట్టు పెట్టిన బంగారం కూడా మన ఇంటికి వచ్చేలాగా ఆ అమ్మవారు చల్లని చూపుతో మనల్ని కరుణిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఉపాయం అంటే ఇప్పటికైతే కాదండి చాలా ప్రాచీనమైనదిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఇది అతి ప్రాచీనమైన ఉపాయం కాబట్టి దీన్ని మనం చేసుకోవటం వల్ల ఏంటంటే అధికంగా ఫలితాలు వస్తాయి అప్పు కప్పు తీరుతుంది కావలసింది మన సొంతం అవుతుంది. కాబట్టి దీన్ని చక్కగా మీరు పాటించి చూడండి. అద్భుతమైన ఫలితాలతో పాటు మీ జీవితం అనేది ఖచ్చితంగా మారి మీరు కూడా అప్పిచ్చే స్థాయికి అందరిలాగా ఎదగగలుగుతారు. కానీ మన అప్పు అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరిపోవటం ఖచ్చితంగా ఖాయమని శాస్త్రం చెబుతుంది.